నువ్వా? అర్ధరాత్రి పూట బంతులు ఆడుకుంటూ సరాసరి నా పడగదులోకి వస్తున్నాయటి, ఏం చేద్దామని? కడసారిగా నిన్ను చూసుకోదామని వచ్చాను. కడసారా అంటే ఊరు విడిచి వెళ్ళిపోతున్నావా? నేను కాదు, నువ్వు వెళ్ళిపోతున్నావు. నేనా? ఎక్కడికి? భూమి నదులు ఆకాశానికి. ఆకాశానికి నేనే వెళ్తాను. ఈ రెండు పట్టుకో చెప్తాను. ఏమిటి బంతులు నా చేతికిచ్చావు? అవి బంతులు కావు, బాంబులు. బాంబులు? అమ్మో, ఇప్పుడు నాకు అర్థమైంది. టికెట్ లేకుండా పైకి వెళ్ళిపోతాను. ఏమి అర్ధరాత్రి పూట వచ్చి ఏమిటయ్యా నీ దౌర్జన్యం? ఎన్నో ఏళ్లుగా పేదవాళ్ళు నివసిస్తున్న స్థలాన్ని ఖాళీ చేయించడం దౌర్జన్యం కాదా? అదేమిటయ్యా? అది నా స్థలం, నా ఆస్తి. అది పేదవాళ్ళకి ఇచ్చినట్టుగా సాక్ష్యాలు ఎక్కడున్నాయి? సాక్ష్యం దొరకని పనులు నేను కూడా చాలా చేయగలను. ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద బాంబుల వర్షం కురిపిస్తాను. సజీవంగా మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే భూస్థాపించింది. ఈ గుండు నీ గుండెల్లోకి సూటిగా వెళ్ళిపోతుంది. దేవుడిని ప్రార్థించుకో. రెడీ బా. అయ్యో, అందులో తోటాలు లేవమ్మా? తోటాలు లేవా? ఏం పామా, గోరింటాకు పెట్టుకుని పూలు పట్టుకోవాల్సింది. పట్టుకుంటావా గన్ను? దాన్నే చేయకు. చూడు వెంకటప్పయ్య, నేను చెప్పేది శ్రద్ధగా విను. రేపు నీ అంతటి నువ్వు అక్కడికి వచ్చి పేదవాళ్ళకి ఆ స్థలాన్ని రాసివ్వాలి. రాసివ్వకపోతే నీ కూతుర్ని నైస్ గా కిడ్నాప్ చేసి నాతో పాటు తీసుకుపోతాను. వద్దు వద్దు వద్దు, నా కూతుర్ని చేయకు, రాసి చేస్తాను. రాసిచ్చాకే ఈ అందాలు రాసిని తీసుకెళ్ళి. అమ్మా, బాగా చెప్పావు బాబు గుణపాఠం. భగవాన్ బాబు, మా ప్రాణం, మా అమ్మాయి ఎక్కడ? మీ అమ్మాయి మీ ఇంట్లోనే స్టోర్ రూమ్ లో భద్రంగా ఉంది. ఇదిగో తాళండి. మా ఇంట్లోనే ఉందా? వస్తా బాబు. అయ్యో 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 అయ్యో, ఓలమ్మో ఓలమ్మో, మూతి ఎంత గట్టి కట్టించినాడే. మూడు రోజుల దాకా ఐస్ ఫ్రూట్ తినలేవే నా కూతురా. ఇవన్నీ ఏమిటమ్మా? నా ముందు 100 ఐస్ ఫ్రూట్లు పెట్టిపోయాడు. ఓలమ్మో ఓలమ్మో, కళ్ళ ముందే ఐస్ ఫ్రూట్లు ఎలా కరిగి నీరైపోతుంటే ఎలా తట్టుకున్నావే నా కూతురా. తట్టుకోడు కాదు పిన్ని, అతన్ని ఐస్ చేసి నా కాళ్ళు పట్టించుకునే వరకు నాకు నిద్ర పట్టదు. అమ్మో అమ్మా, వాడితో పెట్టుకోకమ్మా, వాళ్ళ అసలే రౌడీ కదా. ఓం వినాయకాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం వినాయకాయ నమః. హే భగవాన్! ఓం విఘ్నేశ్వర, ఓం వినాయక విఘ్నేశ్వర వినాయక. తండ్రి వినాయక, నా వరం ఫలించినట్టుంది. మగగొంతు వినిపిస్తుంది. మా గారికి మగ్గొంతుండక ఆడగొంతుంటుందా స్వామి? తండ్రి వినాయక, నిన్ను నమ్మి కళ్ళు తెరిచేస్తున్నా, తెరిచేస్తున్నా. గుడ్ మార్నింగ్. నువ్వా వినాయక? ఏమిటి వింత? వింతలేదు, బొంతలేదు. ఏమిటి జపం? ఏముంది రాత్రి కళ్ళు ఈ వినాయకుడు కనిపించి? నీకు నీ బాబుకి కళలో దేవుళ్ళే కనిపిస్తుంటారా? ఎస్, కనిపించి బిడ్డ సత్య. తెల్లవారు ఝామున లేచి లేచి మంగళ స్నానం చేసి చేసి ఒంటి కాలు మీద నిలబడి కొంగ జపం చెయ్యమ్మా అని చెప్పాడు. అంతేకాదు, కళ్ళు తెరిచేసరికి నీ ఎదురుగా ఏ యువకుడు నిలబడతాడు వాడే నీ భర్తని కూడా చెప్పాడు. అమ్మో, అయితే నేను కనిపించలేదు. నాదా? నాదా లేదు, బాధ లేదు, నన్ను వదిలి తల్లి. నాదా ఆగో.